మనిషి మెదడు ఎంతో అభివృద్ధి చెందింది. అయితే చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు అంటూ ఎందుకొస్తాయి? అందరికీ ఇదొక ప్రశ్న మెదడులో మెదులుతూనే ఉంటుంది. మనిషికి చెడు ఆలోచనలు రాకుండా మనం మార్చగలమా లేదా తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఎన్నో యుగాల ముందు డైనోసార్లు వంటివి ఎన్నో మనకు తెలియని జంతువులు జీవించేవి. వాటి పరిణామక్రమంలో ఇప్పుడు కూడా కొన్ని జీవులు మిగిలే ఉన్నాయి. కానీ ఆ జీవుల కంటే మనిషి మెదడు బాగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి అంటే మనం జీవించడానికి చేసే పనులు. జీవితంలో అన్నీ నేర్చుకుంటూ మనల్ని మనం మంచిగా మలచుకుంటూ పోవడమే అభివృద్ధి. మనిషి చేసే పనులకు, ఇతర జీవులు చేసే పనులకు ఎంతో తేడా ఉంటుంది. జంతువులకు చాలా వరకు ఆలోచనా శక్తి పుష్టిగా ఉంటుంది. కానీ చాలామంది మనుషులు అక్కడే విఫలమవుతూ ఉంటారు. మనిషికి, జంతువులకు, లోకంలోని ఏ ఇతర జంతువులతో పోల్చినా మనిషికి మేధాశక్తి చాలా ఉంటుంది. మనిషికి నోరుంటుంది. నోరుతో పాటు మాట్లాడడానికి ఓ భాష కూడా ఉంటుంది. అయితే జంతువులకు అలా ఉండదు. వీటికి మనిషికి సంబంధం లేదు. కానీ చెడు ఆలోచనలకు వీటికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవును, సంబంధం ఉంది. ఈ చిన్న చిన్న మార్పుల ద్వారానే మనిషి మనుగడలో మార్పులు సంభవిస్తున్నాయి. కాలక్రమేణా జంతువులు, మనుషులు అభివృద్ధి చెందుతున్నారు. కానీ అప్పటి ఆ కాలంలోని జంతువులు అంతరించిపోయినట్టే మనిషి యొక్క మంచి ఆలోచనలు కూడా అంతరించిపోతున్నాయి. ఒక మనిషికి ప్రధానంగా చెడు ఆలోచనలు రావడానికి కారణం సమాజం, అలాగే మన చుట్టూ మారుతున్న ఆలోచనలు మరియు మారుతున్న ఆచరణలు కూడా ఒక కారణమే. మనుషులకు మనుషులు లేకపోతే మరెవరూ ఉండరు. సాటి మనిషిని గౌరవించి మన గౌరవాన్ని నిలబెట్టుకోవడమే జీవితం. మనిషికి చెడు ఆలోచనలు రావడానికి కొన్ని కారణాలున్నాయి. అందులో మొదటిది మనిషిపై సమాజం యొక్క ప్రభావం. చాలామందికి తెలుసో లేదో గాని సమాజం మనకు మంచి, చెడు ఈ రెండూ నేర్పుతుంది. అందులో మనం ఏది ఎంచుకుంటాము అనేది మన వ్యక్తిత్వమే నిర్ణయిస్తుంది. అంటే చాలా వరకు అందరూ చెడుకి తొందరగా లొంగిపోతారు. అలా కాకుండా కొద్దిగా ఆలోచించి మంచి వైపుకు అడుగులు వేయడం వలన చెడు ప్రభావం ఎక్కువగా ఉండదు. ఈ సమాజంలో నీతి, నియమాలు, న్యాయ అన్యాయాలు ఇవి కనిపెట్టింది మనుషులే. కానీ ఒకనొక సమయంలో అవి మరచిపోయి చెడు ఆలోచనలతో ఎన్నో ఘోరాలు చేసి కటకటాల్లోకి నెట్టబడుతున్నారు. అంతేకాకుండా మన చుట్టూ ఉండే స్నేహితులు, కుటుంబం, మనం పనిచేసే స్థలాలు, రాజకీయాలు ఇవన్నీ మనిషి ఆలోచనల్ని మలిచేస్తాయి. సమాజం ఎక్కువగా దేనికి అడిక్ట్ అయ్యిందో దాన్నే మనం ఎక్కువగా నేర్చుకుంటాము. నంబర్ 2, మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు అంటే ఏమిటి? మంచి, చెడు అనేవి సమానం అని చాలామంది అంటుంటారు. కానీ మనిషికి ఎక్కువగా మేలు చేసే ఆలోచనలు మంచి ఆలోచనలని, కొందరికే ఆనందాన్ని ఇచ్చే, ఎక్కువ మందికి బాధను కలిగించే వాటిని చెడు ఆలోచనలని అనుకోవచ్చు. పుట్టుకతోనే ఏ వ్యక్తి దుర్మార్గుడు కాదు, చెడ్డవాడు కాదు. అలాగే పుట్టుకతోనే ఏ వ్యక్తి ఉత్తముడూ కాదు. కులాలు, మతాలు, రంగు, రూపు ఇవి ఏవి మనిషిని పుట్టుకతోనే నిర్ణయించవు. సమాజంలో పెరిగే కొద్దీ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆలోచన విధానాలను బట్టి నిర్ణయింపబడతాయి. నంబర్ 3, చెడు ఆలోచనలు రాకుండా ఏం చేయగలం? కొన్ని ఏండ్ల తరబడి మనిషి మెదడులో ఏర్పడిన భావాన్ని కొన్ని మందులతో, కొన్ని రకాల చికిత్సలతో కొంచెం ప్రభావం కలిగించి చెడు ఆలోచనలు రాకుండా చేయవచ్చు. అయితే ఇలా ఎంతమందికి చేస్తూ పోవాలి? మరి మనుషులందరి ఆలోచనలను మంచి ఆలోచనలుగా చేసే మరో మార్గమే లేదా? అంటే చికిత్స కన్నా మంచిది అందరూ ఆచరించేది, ఆరోగ్యమైనది ఒకటుంది. అదే సామాజిక మార్పు. ఈ సామాజిక మార్పు ద్వారానే మనుషుల ప్రవర్తనలో, ఆలోచన విధానాలలో ఒక మంచి మార్పును తీసుకురాగలం. ఇప్పుడున్న సమాజంలో కొందరి కష్టాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని వస్తువులను తయారు చేసేవాడు అని, ఆ వస్తువులను ఉపయోగించుకుని వాటిని అమ్మడానికి మరో మనిషి ఉన్నట్టుగానే సమాజంలో వస్తువులు తయారు చేసిన వ్యక్తి, వస్తువులను అమ్మే వ్యక్తి, వస్తువులను కొనేవారు అంటూ కొన్ని వర్గాలు ఉంటాయి. ఈ సమాజాన్ని వర్గ సమాజం అనవచ్చు. ఈ వర్గ సమాజంలో అందరికీ మేలు చేసే అంశాలు, అందరికీ న్యాయం చేసే అంశాలు అంటూ సమానంగా ఉండవు. కొంతమందికి మాత్రమే మంచిని కలిగిస్తే అది ఎక్కువ మందికి చెడుగా పరిగణించవచ్చు. అర్థం చేసుకోవచ్చు. సామాజిక మార్పు అనేది మనం ఆలోచించగలిగితే చెడు ఆలోచనల్ని రానివ్వకుండా మనమే ఆపగలం. సమాజం యొక్క ఆలోచనల్ని మన ఆలోచనలతో కలిపి ఏవి సరైనవో, ఏవి సరికానివో మనమే లెక్కలేసుకోవాలి. ఇక 5, చెడు ఆలోచనలు ఎలా వస్తాయి?
అసలు ముందు చెడు ఆలోచనలంటే ఏంటి అంటే సమాజంలోని వాతావరణం, ముఖ్యంగా మనిషి యొక్క ఆలోచన అభివృద్ధిని పక్కదారి పట్టించడం. అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు, మంచిగా ఉండురా, ఎక్కువగా బయట తిరగకు అని. కానీ బయట తిరిగే వారంతా చెడ్డవారైపోరు, తిరగని వారంతా మంచివారు అయిపోరు. అంతా మనం ఆలోచించే తీరులోనే ఉంటుంది. ప్రతి చిన్న గొడవకి ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. ప్రతి విషయంలో జోక్యం చేసుకోకుండా ఎంత వాదించాలో అంతవరకే వాదించాలి. ఎదుటి వారి మాటలను గౌరవించాలి. అలాగని ఏది పడితే అది వినకూడదు. మంచిని తీసుకుని చెడును వదిలేయాలి. ఏదైనా ఒక క్రమంలో ఉండాలి. ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది చెడుని ఎక్కువగా ప్రేరేపిస్తారు. వారికి లొంగకుండా ప్రతీదీ క్షుణ్ణంగా ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఆరవది, మనతో మొదలయ్యేదే మార్పు. ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగతంగా ఆలోచించి చెడు విషయాల నుంచి దూరంగా ఉండడం వలన మొదలయ్యేదే మార్పు. అదే మనతో మొదలయ్యే మార్పు. ఒక పని చేసినప్పుడు మెచ్చుకునేవారికంటే విమర్శించేవారు చాలామంది ఉంటారు. కొందరు అత్యాసపరులుంటారు, మోసం చేసేవాళ్ళు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు, ఇలా ఎన్నో రకాలుగా విభజించబడిన వాళ్ళు ఉంటారు. వారందరూ కూడా మనుషులే. వారికి ఆలోచన శక్తి, జ్ఞానం అన్నీ ఉంటాయి. కానీ వారు పెరిగిన పరిసరాలు, కుటుంబం, చుట్టూ ఉండే వాతావరణం, స్నేహితులు, ఇలా ఒకదానితో ఒకటి కలుపుకొని వారి ఆలోచన విధానాలు చెడు ఆలోచనలుగా మారిపోతాయి. వాటిని తెలుసుకుని మంచి ఆలోచనలను పోగు చేసుకుంటూ ఈ మార్పుని మనతోనే మొదలుపెట్టాలి. ఇక ఏడవది, చెడు ఆలోచనల ప్రభావం. చెడు ఆలోచనల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అది ప్రాణాలు పోవడానికి కూడా దారితీయవచ్చు. మిమ్మల్ని ఒంటరి చేస్తుంది. మన మెదడు నరకం లాంటి సిచ్యువేషన్స్ని కూడా స్వర్గంలాగా మార్చుకోగలదు. స్వర్గం లాంటి సిచ్యువేషన్స్ని నరకంగా కూడా మార్చుకోగలదు. చెడు ఆలోచనల మూలంగా మనల్ని మనం దూరం చేసుకుంటాం. ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవుతాం. ఎక్కువగా కోపం, ఎక్కువగా బాధ, ఇలా ఏదీ మన కంట్రోల్లో ఉండదు. కనిపించే అందరూ మనకు శత్రువుల్లాగే కనిపిస్తారు. చెడు ఆలోచనలతో మనం అందరినీ దూరం చేసుకుంటాం. మన ప్రవర్తన వలన పక్కవాళ్ళు కూడా భయపడతారు, బాధపడతారు, మన పక్కకు రావడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. ఇలా చెడు ఆలోచనలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక ఎనిమిది, చెడు ఆలోచనల వల్ల ఏమైనా మేలు జరిగే వీలుందా? చెడు ఆలోచనల వల్ల కోల్పోవడమే జరుగుతుంది, పొందడం ఏమీ ఉండదు. మన సంతోషాన్ని, ప్రశాంతతని దూరం చేస్తుంది. ఈ చెడు ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చెడు ఆలోచనలకు మన మెదడులో చోటివ్వకుండా చూసుకోవాలి. చెడు ఆలోచనలు మానసికంగా మనిషిని వీక్గా చేస్తాయి. దీని ద్వారా కొన్నిసార్లు మత్తు పదార్థాలకు అలవాటయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వీలైనంత వరకు చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. చెడు ఆలోచనల వల్ల ఎటువంటి మేలు జరగదు, ఎక్కువ మొత్తంలో నష్టమే జరుగుతుంది. మిత్రమా, ఈ జీవితం ఉన్నదే కొంచెం. ఇందులో చెడు ఆలోచనల్ని చెరిపేస్తూ, మంచిని పెంచుతూ, మనిషికి మధ్య దూరాన్ని తరిగించేస్తూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈ చెడు ఆలోచనలు మనల్ని మనకు కాకుండా చేస్తాయి. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించాలి. మంచిని తీసుకుని చెడును వదిలేయాలి. సమాజంలో చెడుకి ఎక్కువ చోటు ఉంది. అలాగని దానికి లొంగిపోకుండా కేవలం ఆలోచనల్ని అభివృద్ధి చేసుకుని మంచి ఆలోచనతో మునుముందుకు సాగాలి. చెడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఇందులో కొన్నైనా పాటించడం వల్ల సాధ్యం అవుతుంది. చెడు ఆలోచనలు రాకుండా మన మెదడుని, మనసుని అదుపులో ఉంచుకుని ఆలోచించి తెలివైన నిర్ణయాలు తీసుకుందాం. సంతోషంగా ఉందాం.